ओम शांति ಐದು ಐದು ಡಬ್ಬೈ ಎರಡು ಅವ್ಯಕ್ತ ಮುರಳಿ అవ్యక్త మురళి వరదాని మహాదాని మరియు దాని ఆత్మల లక్షణాలు వరదాని మహాదాని పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు ఈరోజు బాబా తన యొక్క వరదాని మహాదాని దాని పిల్లల్ని చూస్తున్నారు ఎవరైతే స్వయాన్ని సర్వఖజానలతో సంపన్నంగా తయారు చేసుకున్నారో వారే వరదాని పిల్లలు ఎవరైతే సర్వశక్తులతో స్వయాన్ని సంపన్నం చేసుకోకుండా కొద్దిగా శక్తిని అనుసరించి అనుభవం చేసుకున్నారో వారు మహాదాని ఎవరైతే జమ చేసుకోలేదు కానీ ఇప్పుడిప్పుడే లభించింది ఇప్పుడిప్పుడే తీసుకున్నారు మరియు ఆ సమయంలో ఏది లభించిందో అదే చెప్తారు వారు దాన్ని ఆత్మలు జమ చేసుకోరు సంపాదించుకుంటారు కొంచెం తింటారు కొంచెం ఇస్తారు ఇలా మూడు రకాలైన పిల్లల్ని బాబా చూస్తున్నారు ఈరోజు బాబా దాని మహాదాని వరదాని ముగ్గురు పిల్లల లక్షణాలు చెప్తున్నారు సర్వఖజానలతో సంపన్నంగా ఉండే ఆత్మ వరదాని ఆత్మ శక్తిని అనుసరించి జమ చేసుకునే ఆత్మ మహాదాని ఆత్మ సంపాదించుకున్నది తింటూ ఉండేటువంటి ఆత్మ దాని ఆత్మ వరదాని పిల్లల లక్షణాలు చెప్తున్నారు బాబా వరదాని పిల్లలు స్వయం జమ చేసుకున్న ఖజానాలను అంటే స్వయం యొక్క శక్తిని స్వయం యొక్క గుణాల ద్వారా స్వయం యొక్క జ్ఞాన ఖజానా ద్వారా నిర్బలాత్మలకు వరదానం ద్వారా ధైర్యం ఉల్లాసం శక్తి మరియు సంతోషం యొక్క ఖజానా తమ సహయోగం శక్తిని ఇచ్చి బలహీనంగా ఉన్నవారిని శక్తిశాలిగా చేస్తారు వరదాని పిల్లలు అంటే బాబా ద్వారా ఏవైతే శక్తులు గుణాలు జ్ఞానధనం ఇవన్నీ జమ చేసుకున్నారు వాటన్నింటినీ నిర్బలంగా ఉన్న ఆత్మలకి సహయోగం చేసి వారిని కూడా శక్తివంతంగా చేస్తారు మహాదానులు పురుషార్థం చేసేటువంటి యుక్తులు లేదా ఉత్సాహ ఉల్లాసంలోకి తీసుకువచ్చే యుక్తులు చెప్తూ బలహీన ఆత్మల్ని పురుషార్థం చేయించడానికి నిమిత్తమవుతారు స్మృతి ఇప్పిస్తూ సమర్థతను తీసుకురావటానికి నిమిత్తమవుతారు తమ శక్తుల సహయోగం ఇవ్వరు కానీ మార్గం చూపించటానికి నిమిత్తం అవుతారు ఇలా చేయండి ఇలా నడవండి అని మార్గం చూపించటానికి నిమిత్తం అవుతారు మహాదాని పిల్లలు ఎలా ఉంటారు వారు బాబా నుంచి తీసుకున్నటువంటి శక్తులను గుణాలను ఇతరాత్మలకి సహయోగం చేయరు కానీ ఎవరైనా పురుషార్థంలో బలహీనంగా ఉంటే వాళ్ళకి పురుషార్థంలో ముందుకు వెళ్ళే యుక్తులు చెప్తూ ఇలా నడుచుకోండి ఇలా చేయండి మీకు బాగుంటుంది అని కేవలం సలహా ఇవ్వటానికి నిమిత్తం అవుతారు కానీ సర్వశక్తులను దానం చేయరు అదే వరదాని ఆత్మలైతే బాబా నుంచి తమలో నింపుకున్నటువంటి సర్వశక్తులను ఇతరాత్మలకి కూడా దానం చేసేటువంటి ఆత్మలుగా ఉంటారు ఇక మూడో వారు దాని పిల్లలు వీరెలా ఉంటారో చెప్తున్నారు బాబా ఏది విన్నారో ఏది మంచిగా అనిపించిందో ఏది అనుభవం చేసుకున్నారో దాని వర్ణన ద్వారా ఆత్మల్ని బాబా వైపు ఆకర్షితం చేయటానికి అవుతారు కానీ మార్గం చూపించేవారిగా లేదా తమ శక్తుల సహయోగం ద్వారా శ్రేష్టంగా తయారు చేసేటువంటి మహాదానిగా కాలేరు ఇక మూడవ నెంబర్ దాన్ని పిల్లల గురించి చెప్తున్నారు బాబా వారు బాబా నుంచి ఏది వింటారో బాబా చెప్పింది ఏది మంచిగా అనిపించిందో వాళ్ళు ఏదైతే అనుభవం చేసుకున్నారో అది ఇతరాత్మలకి వర్ణన చేసి చెప్పి ఆ ఆత్మల్ని బాబా వైపు ఆకర్షితం చేస్తారు అంతేకాని మార్గం చూపించేవారిగా వారికి వరదాని ఆత్మల్లాగా శక్తులు సహయోగం ఇచ్చేవారిగా ఉండరు మొదటి నెంబర్ వరదాని ఆత్మలు ఎలా ఉంటారంటే తమ సర్వశక్తులు అనే సహయోగాన్ని ఆత్మలకు అందిస్తారు రెండవ వారు మహాదాని ఆత్మలు ఎలా ఉంటారంటే ఇలా నడుచుకోండి ఇలా చేయండి అని మార్గం చూపించేవారిగా ఉంటారు మూడవవారు దాని ఆత్మలు ఎలా ఉంటారంటే ఇతర ఆత్మలకి మార్గం చెప్పేవారిగా ఉంటారు మూడింట్లో నేనెవరు వరదాని ఆత్మన మహాదాని ఆత్మన దాని ఆత్మన స్వయాన్ని పరిశీలించుకోండి ఎందుకంటే అనుభవం చేసుకోవాలి దేన్ని అనుభవం చేసుకోవాలి స్వయాన్ని స్వయం అనుభూతి యొక్క కోర్స్ నడుస్తుంది దాని ద్వారా ఇప్పటి వరకు ఏదైతే లోపం ఉండిపోయిందో నుండి స్వ స్వయాన్ని ముక్తి చేసుకోగలుగుతారు ఇప్పుడు ఏం అనుభవం చేసుకోవాలి మనం మన స్వయానికి స్వయం అనుభవం చేసుకోవాలి మన స్థితి ఎలా ఉంది ఎప్పుడైతే మనకి మనం పరిశీలించుకుంటామో మనస్థితిని మనం అనుభవం చేసుకుంటామో అప్పుడు మనలో ఏదైతే లోపం ఉండిపోయిందో అది ముక్తి అయిపోతుంది బాబా ఎలా అయితే ముక్తి ముక్తిదాతయో అలాగే పిల్లలు కూడా మాస్టర్ ముక్తి దాతలు కానీ ఎప్పుడైతే మొదట స్వయం ముక్తి దాతలుగా అవుతారో అప్పుడే ఇతరులను కూడా ముక్తి చేసి తమ స్వస్వరూపంలో స్వదేశం యొక్క స్వరూపంలో స్థిరం చేయగలుగుతారు బాబా ముక్తిదాత మీరు ముక్తిదాతలు పిల్లలు మాస్టర్ ముక్తిదాతలు అయితే ఇతర ఆత్మల్ని ముక్తి చేయాలంటే మీరు మొదట ముక్తులుగా కావాలి ఈ రోజుల్లో వాతావరణంలో ప్రతి ఆత్మ ఏదో ఒక విషయం యొక్క బంధనానికి వశమై ఉంది ఆత్మలందరూ కొంతమంది తనువు యొక్క దుఃఖానికి వశీభూతమై ఉన్నారు శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్నారు కొంతమంది సంబంధాలకి వశీభూతమై ఉన్నారు వారి లౌకిక సంబంధికులతో ఏవో ఒక రకమైనటువంటి గొడవలు మనస్పర్ధలు వచ్చి వాటితో అలజడైపోతూ ఉన్నారు కొంతమంది కోరికలకి వశీభూతమై ఉన్నారు వారికి ఏదో కోరిక ఉంటుంది ఆ కోరిక తీరదు దానికి వశీభూతమై ఉన్నారు కొంతమంది ప్రభు ప్రాప్తి లభించిన కారణంగా అశాంతితో భ్రమిస్తూ దుఃఖానికి వశీభూతమై ఉన్నారు కొంతమంది తండ్రి కోసం వెతుకుతూ ఆ తండ్రి పరిచయం తెలియక తండ్రి నుంచి లభించే ప్రాప్తిని పొందక అశాంతితో దుఃఖంతో భ్రమిస్తూ ఉన్నారు కొంతమందికి జీవిత లక్ష్యం స్పష్టంగా లేని కారణంగా అలజడి జీవిస్తున్నారు కానీ వారి జీవితానికి ఒక లక్ష్యం అనేది లేదు కనుక అలజడితో ఉన్నారు కొంతమంది పశువుల వలె తింటూ త్రాగుతూ జీవితం గడుపుతున్నారు కానీ సంతుష్టత లేదు కొంతమంది సాధన చేస్తూ త్యాగం చేస్తూ అధ్యయనం చేస్తూ గమ్యాన్ని పొందలేకపోతున్నారు ఇలా మొత్తం ప్రపంచం ఎలా ఉంది ఈ రోజుల్లో ఏదో ఒక రకమైనటువంటి బంధనానికి వశమై ఉంది పిలవటం అరవటం దుఃఖానికి వశీభూతం అవ్వటం బంధనాలకి వశమై దుఃఖం అశాంతికి వశమై ఆత్మలందరూ ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ముక్తి ఆత్మ సంబంధంతో ఆత్మలందరూ ఎవరు మీ సోదరాత్మలు శారీరకంగా మీకు వారికి ఏ సంబంధం లేదు కానీ ఆత్మరూపంలో ఒకే తండ్రి సంతానంగా మనందరం కూడా సోదరాత్మలు మరి ఆ ఆత్మల్ని చూసి మీకు దయ వస్తుందా ఆత్మల దుఃఖం మీకు అనుభవం అవుతుందా ఆత్మల దుఃఖమయ్యే జీవితానికి ఏ తోడు లభించటం లేదు మరి వారు కనిపిస్తున్నారా మీ సేవల్లో మీ పురుషార్థంలో మీ పరిస్థితుల్లో మీరే బిజీగా ఉన్నారా అడుగుతున్నారు బాబా లౌకిక జీవితంలో కూడా బాల్యంలో చదువు యొక్క సమయాన్ని స్వయం కోసమే ఉపయోగించుకుంటారు తర్వాత రచనకు సమయం ఉపయోగిస్తారు అంటే తమ పిల్లలకి అంటే ఇతరుల బాధ్యతల్లో సమయాన్ని ఉపయోగిస్తారు అలాగే అలౌకికంలో కూడా మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకోసం మీరు అంటే మీ స్వయం పురుషార్థం కోసం మీకేమైనా విఘ్నాలు పరిస్థితులు వస్తే వాటిని తొలగించుకోవటం కోసం సమయాన్ని ఉపయోగించారు అయితే ఇప్పుడు మీరు అలౌకికంలో కూడా కొంచెం జ్ఞానంలో ముందుకెళ్తున్నప్పుడు పెద్దవారిగా అవుతూ ఉంటారు కనుక మొదట స్వయాన్ని పరిపక్వంగా చేసుకునేటందుకు పురుషార్థం చేశారు కానీ ఇప్పుడు విశ్వ కళ్యాణకారి అయ్యి విశ్వాత్మల పట్ల మీ నిజ పరివారం పట్ల సమయం ఉపయోగించాలి విశ్వంలో సర్వాత్మలు మీ పరివారం ఎందుకంటే మీరు బేహద్దు తండ్రికి పిల్లలు కనుక మీ పరివారం కూడా ఎలా ఉంటుంది బేహద్దు మీరు కేవలం మీ చిన్న కుటుంబానికి ఆధారమూర్తులు కాదు మన తండ్రి బేహద్దు కనుక మన కుటుంబం కూడా పరివారం కూడా బేహద్దు మరి మీ పరివారం పట్ల మీకు దయ రావట్లేదా ఇప్పుడు దయాహృదయాలుగా అవ్వండి మాస్టర్ రచయితలుగా అవ్వండి మీకు లభించిన శక్తులు లేదా జ్ఞాన ఖజానను మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయ్యి వృత్తి దృష్టి మరియు స్మృతి అంటే శుభ భావన యొక్క శ్రేష్ట సంకల్పాల ద్వారా మీ జీవితంలో గుణాల ధారణ ద్వారా ఈ అన్ని సాధనాల కిరణాల ద్వారా అశాంతిని తొలగించండి బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ సోదరాత్మలందరూ చాలా దుఃఖంతో అశాంతితో ఉన్నారు కనుక ఇప్పుడు మీరు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే మీకు బాబా నుంచి లభించిన శక్తుల ద్వారా మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి మీ ఆలోచన మీ దృష్టి మీ శుభ సంకల్పాల ద్వారా మీ జీవితంలో గుణాల ధారణ ద్వారా ఈ కిరణాల ద్వారా ఆత్మలందరి అశాంతిని తొలగించాలి ఎలాగైతే సూర్యుడు ఒకే స్థానంలో ఉంటూ కిరణాల ద్వారా నలువైపులా ఉన్న అంధకారాన్ని దూరం చేస్తాడో అలాగే మీరు కూడా మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయ్యి దుఃఖీ ఆత్మలపై దయచూపించండి ఆ దుఃఖీ ఆత్మలు కూడా ఎవరు మీ సోదర ఆత్మలే మీ కుటుంబమే కనుక మీరు మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయ్యి నలివైపులా ఈ కిరణాలని పంపిస్తూ వారి జీవితంలో సుఖశాంతులను అనుభవం చేయించండి అని చెప్తున్నారు బాబా స్వయం మరియు సేవ రెండింటి సమానత ఉంచుకోండి మీ స్వపురుషార్థం కూడా చేసుకోండి దాంతోపాటు బాబా సేవ రెండింటినీ కూడా సమానంగా ఉంచుకోండి స్వయాన్ని కూడా మర్చిపోకండి మరియు సేవను కూడా మర్చిపోకండి విశ్వ పరిక్రమణ చేయటానికి మీకు ఎంత సమయం పడుతుంది విశ్వ యజమాని పిల్లలు కనుక యజమాని అయ్యి విశ్వ పరిక్రమణ చేయండి ఇప్పుడు మీరు స్వసేవతో పాటు విశ్వసేవ కూడా చేయాలి అయితే ఈ విశ్వసేవ చేయటానికి ఎంత సమయం పడుతుంది మీకు మూడు లోకాల చక్రం తిరగలుగుతున్నప్పుడు ఈ విశ్వం యొక్క చక్రం తిరగటం కష్టమైన విషయమా బాబా అంటున్నారు మీరు ఒకే స్థానంలో కూర్చుంటూ మూడు లోకాలు తిరగలుగుతున్నప్పుడు ఈ విశ్వంలో చక్రం తిరుగుతూ ఆత్మలందరి యొక్క దుఃఖం అశాంతి తొలగించేటందుకు కిరణాలు వ్యాపింప చేసే సేవ చేయటం కష్టమా అని అడుగుతున్నారు బాబా ఎలా అయితే ఆదిలో యోగ్య రాజులు సదా తమ రాజ్యం యొక్క చక్రం తిరుగుతూ ప్రజలను సదా సుఖీగా సంతుష్టంగా ఉంచేవారు ఇవన్నీ వారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాపరయుగంలో రాజులు గుర్రాలపై తిరుగుతూ మారువేషంలో కూడా ప్రజల్ని పరిశీలిస్తూ ఎవరికైనా ఏదైనా లోటు ఉంటే ఆ లోటును తీర్చేవారు అయితే ఈ ఆచారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నారు బాబా అన్ని ఆచారాలకి పునాది సంగమయుగం సంగమయుగంలో మీరు విశ్వం అనేటువంటి చక్రం తిరుగుతూ దుఃఖం అశాంతితో ఉన్నటువంటి మీ సోదరాత్మలందరికీ సూక్ష్మ కిరణాల ద్వారా సుఖశాంతుల్ని ప్రసాదించిన దానికి గుర్తుగానే అక్కడ ద్వాపరయుగంలో రాజులు చక్రం తిరుగుతూ ప్రజల యొక్క యోగక్షేమాలు చూడటం అనేది అలవాటైంది ఇలా స బయట ప్రపంచంలో ఏ ఆచారం సాగుతున్నా కానీ అది సంగమయుగం నుంచి మాత్రమే ప్రారంభమైంది అంటున్నారు బాబా పునాది మీదే బ్రాహ్మణులు సంగమయుగి నివాసీలు అందువల్లనే ఇప్పటి వరకు కూడా ఏ ఆచారానికైనా బ్రాహ్మణులనే పిలుస్తున్నారు అన్ని ఆచారాలకి మూలం ఎవరు అన్ని పద్ధతులు తయారు చేసింది ఎవరు బ్రాహ్మణాత్మలైన మీరే అందుకే ఇప్పుడు కూడా స్థూలంగా ఏమైనా కార్యాలు చేసేటప్పుడు శుభకార్యాలు అవన్నీ కూడా ఏ ఆచారాలకైనా సరే లౌకిక కులమైనటువంటి బ్రాహ్మణుల్నే పిలుస్తున్నారు మీ ద్వారానే ఆ రాజులు కూడా ఆచారాలు నేర్చుకున్నారు మీరెవరు నేర్పించేవారు కనుక తప్పకుండా చేయాలి ఇతర ఆత్మలకు నేర్పించేవారంటే మీరు తప్పకుండా చేయాలి కనుక మాస్టర్ రచయితగా అయ్యి విశ్వం యొక్క పరివర్ పరిస్థితిని చూడండి ఏం చేయాలో అర్థమైందా ఇప్పుడు ఇంకా చిన్నతనం యొక్క సోమరితనం చిన్న చిన్నపిల్లల్లాగా సోమరితనంతో అల్లరి చేస్తూ ఉండకండి అంటున్నారు బాబా సమయం మరియు శక్తులను బాబా సేవలో సఫలం చేసుకోండి ఇప్పుడు మీకు లభించిన సమయాన్ని బాబా ఇచ్చిన శక్తులను గుణాలను ఇతరాత్మలకి దానం చేస్తూ విశ్వసేవలో ఉపయోగించండి అని చెప్తున్నారు బాబా ఇలా సర్వ ఖజానాలను సఫలం చేసుకునేవారికి స్వయం మరియు విశ్వం యొక్క సమానత ఉంచుకునేవారికి మాస్టర్ జ్ఞాన సూర్యులుగా సదా దయా హృదయులుగా సదా సరువుల పట్ల సహయోగ భావన మరియు కామన ఉంచుకునే వారికి ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే ఈరోజు మురళీలో బాబా మహాదాని వరదాని దాని ఈ మూడు రకాల ఆత్మల యొక్క లక్షణాలు చెప్పారు స్వయాన్ని పరిశీలించుకుని నేనెవరు మీకు మీరే నిర్ణయించుకోండి అంటున్నారు బాబా ఆ లక్షణాలను ధారణ చేసి మీ స్థితి ఏ విధంగా ఉందో స్వయాన్ని పరిశీలించుకోండి మీలో ఉన్న లోపాన్ని తొలగించుకోండి ఇప్పుడు స్వపరివర్తనతో పాటు విశ్వంలో మీ సోదరాత్మలు ఎంతో దుఃఖంతో అశాంతితో ఉన్నారు ఆత్మలందరికీ కూడా సుఖశాంతి యొక్క కిరణాలు పంపించండి దయాహృదయులు అవ్వండి మీరు తయారు చేసే ఆచారాలే ద్వాపరయుగం నుంచి అందరూ నేర్చుకుంటున్నారు నేర్పేవారు మీరే కనుక స్వసేవ విశ్వసేవ రెండింటి సమానతని ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా చ ఓం శాంతి